ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి మన మేడం సుజాత గారికి సానుభూతి చూసి ఓట్లేస్తున్నారా మీరు లేత సార్ చేసిన అభివృద్ధి పనులను చూసి రామలింగారెడ్డి గారి అభివృద్ధి నే పేరు ఇబ్రాహింపూర్ సర్పంచ్ దొరగుల రాములు రామలింగారెడ్డి చేసిన పనులు అభివృద్ధి చూసి మేము కేసీఆర్ చేసిన పథకాలకు మేము చూసి మేము ఓటేస్తున్నాం మా గ్రామానికి గత ఒక 15-16 సంవత్సరాల నుంచి రామలింగారెడ్డి గారికి అవినాభావ సంబంధం ఇబ్రాహింపూర్ అంటే ఆయన జిల్లా జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇబ్రాహింపూర్ అంటే ఆయనకు చాలా మక్కువ ఇబ్రాహింపూర్ గ్రామం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది రామలింగారెడ్డి మీద చాలా ప్రేమగానే ఉన్నారు ప్రజలంతా కారు గుర్తుకు ఓటేస్తందుకు అందరూ రెడీగా ఉన్నారు దివంగత నేత మన ఎమ్మెల్యే గారు లేకపోవడం మాకు చాలా బాధాకరం ఎందుకంటే ఆయన మా ఊరికి చేసిన సేవలు చాలా ఉన్నాయి టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఏకమై ఇలా ఉత్సాహంగా బోనాల పండుగ ప్లస్ బతుకమ్మలు విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాం రామలింగన్న అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే రామలింగన్న ఎందుకంటే ఒక బ్రాండ్ మార్కున్న వ్యక్తి సాధారణ జనాలతో పాటు చిన్న పూరి గుడిసెల్లో ఉండే ప్రజలతోటి నివసించే వ్యక్తి ఎంత గట్టిగా ఉండాలి ఎన్నిసార్లు తెలంగాణ చరిత్ర తిరగరాసింది అనంత సాగర్ అవునా కాదా గట్టి ఒకసారి జై తెలంగాణ అన్నిలక్క కుండ నీళ్లు మీద పెట్టుకున్నట్టే తను ప్రతి గ్రామం వెళ్ళినా తనకు దుఃఖం వస్తా ఉంది మరి ఆ బిడ్డ ఈ రోజు మీ ముందు మీ ఆశీస్సుల కోసం వచ్చింది పెద్ద ఎత్తున ఆడబిడ్డను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నాను గొల్ల ఇల్లం కంబాల భాస్కర్ సోనగిరి మహేష్ అల్లుగుల సత్యనారాయణ పెద్ద నర్సు స్వామి జర ఎస్కరులు కొంచెం పక్కకు ఉండాలి కొద్దిగా మళ్ళీ ఫోటో తీద్దాం ఈరోజు ఈ గ్రామానికి రాగానే నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే రామలింగారెడ్డి ఏ విధంగా అయితే మీరు చూసి కొలిసి మీ గుండెల్లో నింపుకున్నారో అదే విధంగా సుజాతమ్మ గారిని కూడా నింపుకుంటారని మరి ఈరోజు కూల వర్షం ద్వారా మీ అభిమానాన్ని చాటడం జరిగింది రామలింగన్న రెండే నెలలైనప్పటికీ కూడా కేసీఆర్ గారు బిడ్డ నీతోనే నడిపిస్తా రామలింగన్న మిగిల్చిన పనులన్నీ నీతోనే చేయిస్తా అని చెప్పి టికెట్ ఇచ్చి ఆశీస్సులను ఇచ్చి పెద్ద మనసుతోని దీవించి మన దగ్గరికి పంపించిండ్రు మీరు కూడా ఆడబిడ్డ లెక్క అక్కున చేర్చుకొని పెద్ద మనసుతో దీవించి అత్యధిక మెజార్టీనిచ్చి రామలింగారెడ్డి ఆశలు కొనసాగించడానికి ఈ రోజు వారు అడిగిడాజాల్లో నడవడానికి మన ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పంపించడం సుజాతమ్మ గారికి మీరు అత్యధిక మెజారిటీ ఇచ్చి తనకు మద్దతు తెలపాలి బాధపడతా ఉంది రామలింగారెడ్డి పేరు ఎత్తుతానే దుఃఖం మీకు ముంచుకొస్తా ఉంది ఏ ఊరికి పోయినా ఎవరైనా చూసి అన్న మా తట్లుండే ఇట్లుండే మా ఇంటి సభ్యుల్లాగుండే అని చెప్పేసి మా కుటుంబ సభ్యుల్లాగున్నారంటే ఆమె ఏడుస్తూ బాధపడుతూ రామలింగారెడ్డి గురించి చెప్తా ఉంది ఇప్పుడు బోనమెత్తుకున్న అన్న కూడా దేవుడి మీద సుజాతమ్మను ఆశీర్వదిస్తున్నాడు మనందరం కూడా పెద్ద ఎత్తున భర్తను పోగొట్టుకొని రెండు నెలలు అయిపోయిన అయినప్పటికీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో కన్నీళ్లతో కడుపుడు పుట్టారు దుఃఖంతో మీ ముందుకు వచ్చిన ఆడబిడ్డను అక్కున చేసుకోవాల్సిందిగా మీ అందరి కూడా పేరు పేరున నేను తెలియజేసుకుంటూ ఈ సుజాత గారికి స్వాగతం పలకడానికి పులమామిడి గ్రామం అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు పక్కా భారీ మెజారిటీతో పులమామిడి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ఓట్లు వేయించి సుజాతకు మా ఊరు నుంచి గిఫ్ట్ గా ఇస్తామని కోరుకుంటున్నాము జై తెలంగాణ మా గ్రామం నుంచి భారీ మెజార్టీతో భారీగా అంటే అతి భారీ మెజార్టీతో గెలిపించి మన ఒక గిఫ్ట్ గా ఇస్తాం సుజాతకు మేము మాది కిష్టాపురం గ్రామం రెవెన్యూ విలేజ్ ఇది స్వతంత్రమైనటువంటి విలేజ్ కానీ ఇన్ని రోజుల నుంచి మేము స్వతంత్రంగా ఉండాలనేటువంటి ఆశతోటి ఉన్నాం స్వతంత్రంగా పంచాయతీ చేసుకోవాలనేటువంటి ఆశతోటి ఉన్నాం కాబట్టి మేము ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసేసుకున్నాం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తున్నామనేటువంటి మేడం సానుభూతి చూసి మీరు ఓట్లేస్తున్నారా లేకపోతే సార్ చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటేస్తున్నారా సార్ అభివృద్ధి వల్లే సార్ అభివృద్ధి కోసం ఆయన కోసమే మేము మొత్తం ఊరు మొత్తం ఏకగ్రీవం చేసుకున్నాము మా విలేజ్ కిష్టాపురం టోటల్గా మా ఓట్లు 305 ఓట్లు అటువంటి విలేజ్ని ఏకగ్రీవ తీర్మానం చేసినాము
మా విలేజ్ని. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండదండగా ఉన్నాము. అన్ని వేళలా మాకు అన్ని విధాలుగా కృషి చేసినటువంటి రామలింగారెడ్డి గారు అనుకోని విధాలా అనుకోని ఎడల మరణించారు. అందువలన ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు రాకముందు కూడా రామలింగారెడ్డికి మేము అన్ని విధాలా సహకరించడం, ఇంతకుముందు కూడా ఏకగ్రీవం చేసినాం ఊరును. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సారు పనులు చేయడం వలన కాల్వలు, షాదిమి వరకు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు ఇవన్నీ పనులు మంచి అభివృద్ధిలోకి వచ్చినాయి. దాని పరంగా మాకు కూడా ఆలోచన వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాము. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ పథకాలను బట్టి మరియు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరడం జరుగుతుంది. మేము బోనాల గ్రామ సర్పంచ్ని, మా ఊళ్ళో కేసీఆర్ భూములు ఇచ్చిండు, సీసీ రోడ్లు ఆయన దైవాలను అన్ని పోసేసినాము, మోడు కూడా పోసినాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో మాకు రామలింగారెడ్డి పేదల పట్ల మాత్రం నిరంతరం శ్రమించి మాకు ఇక్కడ దళితుల కూడా భూ పంపిణీ చేసేటువంటి చరిత్ర ఆయనకు సారుకున్నది. ఆయన ఆశయాలను మేము నెరవేర్చడం కోసం సుజాత అక్కను బాగా మెజార్టీతో గెలిపిస్తామని సార్. మరి మేడం సానుభూతి చూసి ఓట్లేస్తున్నారా? మీరందరూ సార్ చేసిన అభివృద్ధి పనులు చూసి ఓట్లేస్తున్నారా? సార్ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, మేడం మీద సానుభూతి కూడా ఉన్నాయి. రెండు చూసుకొని మేము చేస్తున్నాం మేడంకు. మా ఊర్లో కేసీఆర్ అంటే చాలా అభిమానము, రామలింగారెడ్డి అన్న గారు కూడా అంటే కూడా చాలా అభిమానమే. చాలా మంచి వ్యక్తి. మా ఊర్లో భూ పంపిణీ కూడా చేసిండు, చుట్టుపక్కల ఎక్కడా చేయకుండా మా బోనాల గ్రామంలో అయితే భూ పంపిణీ చేసిండు. తెలంగాణ పోరాటానికి సిద్ధపడ్డాము. అది దేవాలన కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ సిద్ధించింది. కేసీఆర్ సిద్ధించిన తర్వాత కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కేసీఆర్ చేస్తున్నారు. సాగర్ దగ్గరికి కార్ల వెంట కాలువల వెంట కార్లు పోకుండా ఆడదాకా పోయి ఆ నీళ్లు ఎట్లొస్తాయి, ఏ ప్రాంతానికి వస్తాయి, ఏ ఊరికి వస్తాయి, చేగుంటకి ఎట్లొస్తాయి, కొండాపూర్కి ఎట్లొస్తాయి, రామాయణపేటకి ఎట్లొస్తాయి, శంకరంపేటకి ఎట్లొస్తాయి అని చెప్పేసి అన్ని రకాల అంచనాలు వేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చేతులు పెట్టి ఇక్కడ ప్రతి ఎకరానికి కూడా మొగులకు ముఖం పెట్టి చూడొద్దు, కాలువల ద్వారా చెరువులు కుంటలు నింపుకోవాలి, పంటలు వండించుకోవాలని రామలింగారెడ్డి గారి ఆశయం. ఆ ఆశయాన్ని సుజాత నెరవేర్చడం కోసం మన సుజాత అక్కను మన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఇచ్చి పంపించడం జరిగింది. ఇంత మంచి పనులు చేస్తాడు, మొన్న వచ్చి కూడా ఊరికి మిమ్మల్ని డెవలప్ చేసేది నేను. ఇక్కడ సిద్దిపేటలో కాన్స్టెన్సీ, దుబ్బాక ఇంకొక కాన్స్టెన్సీ, అక్కడ ఒక కన్ను పెడతా, ఇక్కడ ఒక కన్ను పెడతా, మిమ్మల్ని ఆదరిస్తా, మిమ్మల్ని పెద్దగా చేస్తా, మిమ్మల్ని డెవలప్ చేస్తా, మీ ఊరు మీ గ్రామాలను అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిచ్చండు. ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వస్తుంది ఈ రోజున, ప్రతి ఒక్క కుటుంబం రైతు కుటుంబం ఈరోజు ఎంతో సంతోషంగా ఉందంటే మన కేసీఆర్ చేసిన అభివృద్ధి మనకు దగ్గర అంటే లింగన్న అది అననీయ కుటుంబంలో ఒక సభ్యునిలాగా ఉన్న అనుబంధం. కేసీఆర్ పెట్టిన పథకాలే ఇవాళ సుజాతక్క గారిని గెలిపిస్తాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు అన్నీ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు మొత్తం రైతులకు సంబంధించిన పథకాలే కాకుండా కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే, పసిపాప పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ పథకాలు చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ గ్రామంలో దాదాపు 2000 ఓట్లు ఉన్నాయి. అత్యధిక మెజార్టీ కలిగిన గ్రామం ఇదే. 3000 జనాభాలో దాదాపు 2000 ఓట్లు కలిగి ఉన్నాయి. దీనికి ఒక ఆమ్లెట్ చౌదరపాలెం కూడా కలిగి ఉంది. మా మంతూరు గ్రామం తరఫున స్వాగతం తెలియజేస్తూ, కారు గుర్తుకు ఓటేసి మంతూరు గ్రామం నుంచి 90% ఓట్లు వేసి గెలిపిస్తామని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా మంతూరు గ్రామ ప్రజలందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. కారు గుర్తుకే కేఆర్ గారి నాయకత్వంలో అన్ని సమపాలలు అభివృద్ధి సంక్షేమం అన్ని విధాల అభివృద్ధి చేస్తుండు కాబట్టి మేము ఆయన కేసీఆర్ ఆదేశాల మేరకు వెళ్ళి పనిచేస్తున్నాం. రామలింగారెడ్డి కూడా మాకు అహర్నిశలు కృషి చేసిండు. ఒక ఫ్రెండ్లీగా వండుకుంటూ మా గ్రామాలన్నీ, మా దుబ్బాక కాన్స్టిట్యూ నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్న అంటే తమ్మి నేను ఉన్నాను వచ్చి మాకు ప్రతి క్షణం మా ముందుండి పని నడిపించిండు మేడం.
కేసీఆర్ అన్ని చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. ఆ కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు అందరి ప్రజలు ఇంటింటి గడప చేరినాయి కాబట్టి కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి. ఈ దుబ్బాక గడ్డ మీద చాలా ఉద్యమాల గురించి పోయినోళ్ళు ఉన్నటువంటి యువకులు చాలామంది ఆ 20 సంవత్సరాల కిందనే మాకు పరిచయం అన్న ఎమ్మెల్యే కాకముందుకే మాకు పరిచయం. అప్పటి నుంచే మేము ఉద్యమాలలో అన్నతో పాల్గొని కొత్తపల్లి గ్రామంలో వల్ల సుజాత వచ్చినందుకు ఇలా 1200 ఓట్లుంటే 1100 మంది ఇక్కడ ఇలా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక 100 మంది వేరే విలేజ్ సిటీలో ఉన్నారు. సుజాతకు టికెట్ రావడం మాకు చాలా సంతోషం. ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులు ఎన్నో అవన్నీ కేసీఆర్ చేసిన పనులన్నీ ఎన్నో ఉండడం వల్ల కొత్తపల్లిలో భారీ మెజార్టీతో 100,000 మెజార్టీ సాధించడం ఆ లక్ష్యం. గ్రామానికి సుజాతక రాకకు వెయిట్ చేస్తున్న గ్రామ ప్రజలు ఇలా తండోప తండాలుగా కదిలి వచ్చినారు. దుబ్బాక ఉప ఎన్నికలో 100,000 ఓట్ల మెజారిటీ ఖాయమని చెప్పేసి కొత్తపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఇది ఎలక్షన్ ప్రచారం లెక్క అనిపిస్తలేదు. ఒక మహంకాలమ్మ జాతర ఒక ఊళ్ళే పెద్ద పండుగ చేస్తే కదా ఊరంతా ఎట్లా నిలబడతారో. పార్టీలకు అతీతంగా గ్రామాల కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి ఒక్క మనిషి నిలబడి ఇక్కడ పెద్ద జాతరలాగా పెద్ద పండుగలాగా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున తండోపతండవులుగా జనాలు వచ్చి టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు అంటే ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతున్నారు.